రైతు సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. యాసంగి పంటకు రైతులకు నీరు అందిస్తుందన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని స్థానిక అధికారులతో కలిసి ఆయన విడుదల చేశారు. గత ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15 TMCల నీటి విలువ ఉంటే ఇక వాటిని హైదరాబాద్ కు తరలించారని ఆరోపించారు. ఇక్కడ ఇవ్వ మాకు హైదరాబాద్ తీసుకోవాలి, ఎన్టీపీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. 15 TMC నోడు మాత్రమే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే నేను ఎన్నికైనా వారానికి ఖచ్చితంగా చెప్తే నాకు కుదరదు. నాకు నేను చెప్తాను, నాకు ఇదివరకు ఇచ్చినాం. ఈ 8 సంవత్సరాలు స్టార్ట్ అయినా కానీ ఇప్పటివరకు 2.1 TMC మాత్రమే వాళ్ళు ఇచ్చింది. ఈ 2.1 TMC మీరు ఇచ్చే ఇచ్చేయకుండా మీరు ఏం చేస్తున్నారు సమయం ఇచ్చేయకుండా ప్రసక్తి లేదు అని చెప్పి లేకపోతే మీరు మన ఎన్టీపీ తీసుకుపోయేది హైదరాబాద్ తీసుకుని ఎట్లా తీసుకోవచ్చు నేను ఆడే కూర్చొని కట్టాలి కదా రమ్మని చెప్పి హైదరాబాద్ మాట్లాడి మాట్లాడి చేసుకుని మొత్తం మీద పర్మిషన్ తీసుకుని వచ్చింది. వచ్చి ఈరోజు 2 TMC ఇవ్వడానికి ఇచ్చుకున్నది. దానికి కూడా రైతులు 100% సహకరించాలి. ప్రత్యేకంగా నరసింహ గారు వాడుకున్నదానికి అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా మీ కృషి లేకపోతే ఇలా మీ అందరం కూర్చొని ఈ కాలు కాడ కూర్చొని అన్ని చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే కృషి చేసినో ఈ లాస్ట్ పంట దాకా మీ కృషి అట్టే కంప్లీట్ చేసి లాస్ట్ పంట వచ్చినాక చూడండి.